హాయ్ అందరికి నమస్కారం. పైన అందరికి హాయ్ హాయ్. ముందుగా ఇక్కడ విచ్చేసిన మా అన్నయ్య రామ్ చరణ్ అభిమానులు అందరికి, చిరంజీవి గారి అభిమానులకి, కళ్యాణ్ బాబాయ్ అభిమానులు అందరికీ, ఇంకా మా అన్నయ్య పుట్టినరోజు సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేయడానికి వచ్చిన బాబీ గారికి, జానీ మాస్టర్ రమేష్ గారికి అందరికీ అందరి నమస్కారం. అసలు ఫస్ట్ మామూలుగా చరణ్ అన్న బర్త్డే అంటే మన అందరికి ఒక చిన్న ఫెస్టివల్ లాంటిది, అది మార్చ్ 27, కానీ ఈసారి ఒక 2 రోజుల ముందే వచ్చింది ఆర్ఆర్ఆర్ రూపంలో. ఫస్ట్గా మా అన్నకి, మీ అభిమాన హీరోకి, చరణ్ అన్నకి ఆర్ఆర్ఆర్ లాంటి ఒక గొప్ప సినిమా, ఒక గొప్ప క్యారెక్టర్ ఇచ్చిన రాజమౌళి గారికి మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చరణ్తో నటించిన తారక్ గారికి కూడా అందరికీ థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ నేను సరే సరే మాడతాం. చరణ్ అన్న గురించి చెప్పాలంటే నేను చాలా చిన్నోడిని, చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడు, ఎప్పుడు ఆట పెట్టిస్తూ ఉంచేవాడు. చరణ్ అంటే చాలా భయం నాకు చిన్నప్పుడు. అప్పుడు ఎప్పుడు చిరంజీవి గారి సైడ్కి వెళ్ళిపోయి నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు అని చెప్పి ఆయన సైడ్కి వెళ్ళిపోయేవాడిని. కానీ అది చిన్నప్పుడు, చరణ్ అన్న యంగ్ ఉన్నప్పుడు. ఆ ఏజ్లో చరణ్ అన్న చిరుతా సినిమాతో మీ అందరి ముందుకు వచ్చిన తర్వాత నుంచి ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఆ మనిషిలో నేను చూశాను. నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది చిరంజీవి గారిలోని మెచ్యూరిటీ, కళ్యాణ్ బాబులో అయిన ముక్కుసూటితనం, హానెస్టీ రెండు కలగు వస్తున్నాయి. అది ఆ వ్యక్తిత్వాలు మా చరణ్కి వచ్చినాయి. అండ్ చాలా చోట్ల మంచి యాక్టర్స్ ఉంటారు, మంచి మనుషులు. చరణ్ లాంటి గ్రేట్ క్యారెక్టర్ నేను ఎక్కడ మా అన్నని చెప్పట్లేదు. నేను బయట చాలా అరుదుకుంటారు లాంటి మనుషులు. అండ్ అలాంటి అన్నకి నేను తమ్ముడు అవడం నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను ప్రతిసారి. అండ్ మీ అందరికీ ముఖ్యంగా చిరంజీవి గారి పుట్టినరోజైనా, బాబాయ్ పుట్టినరోజైనా, చరణ్దైనా, ఎవరిది వచ్చిన ఫ్యామిలీలో ఇలా ముందుకొచ్చి మీ టైంని కేటాయించి ఇంత పెద్దగా ఇంత ఘనంగా ఫంక్షన్స్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఇది నా తరఫున కాదు, చరణ్ తరఫున మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ మీరందరూ మా అన్నయ్య మీద ఈ ప్రేమని ఎప్పుడు ఇలా చూపిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, చరణ్ ఐ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతి బర్త్డేకి జనరల్గా మేమే గిఫ్ట్ ఇవ్వాలి, ఈసారి నువ్వు నా గిఫ్ట్, మీరు మా గిఫ్ట్ ఇచ్చారు. అది అల్లూరి సీతామరాజు రోల్ క్యారెక్టర్లో థియేటర్లో ఆ కాస్ట్యూమ్ వేసుకుని చరణను విజువల్ పడగానే అది మా అన్న ఎవరు అన్ని మర్చిపోయా నేను. అల్లూరి సీతారామరాజు మాత్రమే కనపడ్డారు నాకు. ఒక తమ్ముడిగా చాలా గర్విస్తున్నాను. ఆ చరణ్ అన్న యాక్టర్గా అంత అంచులంచులుగా ఎదుగుతున్నాడు ప్రతి సినిమాకి. రేపొద్దున ఒత్తి మన 2 స్టేట్లే కాదు, కర్ణాటక అని అవన్నీ, కేరళ అని అవన్నీ, తమిళనాడు, నార్త్ ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా రేపొద్దున చరణన్న ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీ అందరితో పాటు. అండ్ నెక్స్ట్ టైం ఇంకొకటి, చరణన్నని ఎవరైనా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే మీ అందరితో పాటు నేను అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి, తర్వాత ఆయనతో మాట్లాడచ్చు. లవ్ యూ ఆల్, సీ యూ. వరుణ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్.